ఏ మాట కామాట, ఊళ్ళల్లో టీచర్లకు మస్తు తెలివి ఉంటుందబ్బా. పెద్ద చదువులు చదివినోళ్ళు, నాలుగు ముచ్చట్లు ఎక్కువ తెలిసినోళ్ళని ఓ నమ్మిక. టీచర్లు ఏది చెప్పినా వాజివే అనుకున్నటోళ్ళు చాలా మందే ఉంటారు కూడా. గంత ముఖ్యమైన వాళ్ళు కాబట్టే ఫస్ట్కే జీతాలు ఇచ్చుకుంటా సర్కార్ మంచిగా మెదులుతాంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో టీచర్లతో మీటింగ్ పెట్టిండు సీఎం సారు. 25,000 మందికి ప్రమోషన్లు, 30,000 మంది టీచర్ల ట్రాన్స్ఫర్ జరిగినాయి కదా, అందుకే ఈ సభ. తెలంగాణ భవిష్యత్తు ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడిగితే తెలంగాణ యొక్క భవిష్యత్తు ఎల్బీ స్టేడియం లో ఉంది, వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో. ముఖ్యమంత్రి సార్ కూడా సర్కారీ స్కూల్లోనే చదువుకున్నాడట, టీచర్ల తెరువుకు వస్తే ఏమైతుందో గిట్లా సాటింపేసిండు. టీచర్లను ముట్టుకోవాలంటే ఎవరైనా భయపడతారు. తేనె తీగలు ఎవరి జోలికి పోవు, వాటంతటా అవి ఉంటాయి, కానీ వాటి మీద ఎవరైనా రాయేస్తే ఏం జరుగుతుందో మీకందరికి తెలుసు. అప్పులు చేయవాటికి బడ్జెట్ చదువులకు సరిపోని పైకం ఇయ్యలేదు, అయినా సౌలతులు పెంచుతామని మాట ఇచ్చిండు రేవంత్ రెడ్డి సారు. ఆ లోపం పాలకులైన మా వైపు నుంచి కూడా ఉండొచ్చు, నేను టీచర్లను బ్లేమ్ చేయదలుచుకోలేదు. 30,000 పాఠశాలల్లో ఉచితంగా విద్యుత్ ఇవ్వండి, ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. టీచర్ల తిప్పలు తీరుస్తారు, సౌలతులు పెంచుతారు, ఇక మంచిగా చదువు ఎప్పుడు రిసాలరు.